డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతా? నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చర్చించాలనుకునే అంశం తిరగబడుతున్న వైసీపీ కార్యకర్తలు. 70కి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇక ఫినిష్. ఈ గత వారం రోజులుగా చూసుకుంటే ఇది బాగా ఎక్కువైంది. ఇంతకు ముందు ఒకటి అరా చోట మాత్రమే కనిపించింది, ఇప్పుడు ఈ వారం రోజుల్లో బాగా ఎక్కువైపోయింది. వైసీపీ కార్యకర్తలు ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద తిరగబడి పోస్టర్లు వేసేదాకా వచ్చారు. ఒక చోట అయితే ఇది టీడీపీ వాళ్ళు ఆడుతున్న డ్రామా అని చెప్పి బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళు అక్కడక్కడ మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. కానీ వైసీపీ కార్యకర్తలు ఇది ఒక అంటురోగం లాగా ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి అలాగా చిన్నగా పాకుతూ ఉంది. ఇప్పుడు 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వైసీపీ కార్యకర్తలు పేకల దాకా కోపం పెట్టుకొని ఉన్నారు. అందులో ఆల్మోస్ట్ ఆలు ఒక 30-35 నియోజకవర్గాల్లో బాహాటంగానే వెలుబుచ్చుతూ పోస్టర్లు వేస్తూ ఉన్నారు. ఒక చోట ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో ఒక చోట వేయటం జరిగింది. ఫస్ట్ ఒక పోస్టరు, ఈ జగనన్న ముద్దు ఈ ఎమ్మెల్యే మాకు వద్దు అని. అక్కడ నుంచి ప్రతి చోట అలాంటి పోస్టర్ వెలవటం మొదలుపెట్టింది. ఇది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటే అందరికీ తెలిసిందే, ఈ 4.5 సంవత్సరాలు ఎవరెవరు ఏమేం చేశారు అందరం చూసాం. ఈ తిరగబడుతున్న వైసీపీ కార్యకర్తలు ఎవరయ్యా అనంటే అక్కడ ఎమ్మెల్యేకి ఆపోజిట్గా తిరగబడుతూ ఉన్నారు. అనంటే ఎందుకు తిరగబడుతున్నారు? దానికి కూడా ఒక రీజన్ ఉండాలి. మొత్తం వాళ్లే సంపాదించుకుంటున్నారు, మరి మా సంగతి ఏమిటి అనేది ఇక్కడ అసలు ప్రశ్న అన్నమాట. ఎమ్మెల్యేలకి వాళ్ళకి వేరే రకమైన సమాధానాలు ఉన్నాయి. మొత్తం మేము ఎక్కడ సంపాదించుకుంటున్నాము, మొత్తం కాన్సన్ట్రేటెడ్గా ఈ అవినీతి మొత్తం పైన అక్కడే పేరుకుపోయి ఉంది. ఇందులో మాకు వచ్చేది కూడా ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి టిక్కెట్ ఇస్తానన్నా కూడా మేము ఇక్కడ ఖర్చు పెట్టి గెలిచే పరిస్థితి లేదు అని వాళ్ళు అనుకుంటూ ఉంటే, ఈసారి గనక ఈ ఎమ్మెల్యేకి టిక్కెట్ వస్తే గ్యారంటీగా ఓడించి తీరుతాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచినా పర్వాలేదు, జనసేన పార్టీ వాళ్ళు గెలిచినా పర్వాలేదు, ఈ ఎమ్మెల్యే మాత్రం గెలవటానికి వీలేదు. అంత కక్ష ఎందుకు కట్టారు అనంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచి ఆయన అధికారంలోకి రాగానే ఇక అంతా మందే, ఏం కావాలంటే అది చేసుకోవచ్చు అనే ఒక ఇది ఈ కార్యకర్తల్లోనూ, కింది స్థాయి నాయకుల్లోనూ, ఎమ్మెల్యే స్థాయిలోనూ, మంత్రుల స్థాయిలో కూడా ఈ ప్రబలంగా వ్యాపించింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానన్నాడు, కానీ అవినీతి మొత్తాన్ని కేంద్రీకృతం చేసి పడేశాడు. ఇసుకలో అయినా కావచ్చు, ఈ మద్యంలో అయితే కావచ్చు, మిగతా కాంట్రాక్ట్లు అయితే కావచ్చు, ఇళ్ల స్థలాలు పంచటం కోసం భూమిని కొనుగోలు చేసే దాంట్లో కావచ్చు, ఇక ఈ స్కీములు స్కాములు అన్నిటి మీద అవినీతి మొత్తం కలిపి కేంద్రీకృతం అయిపోయింది. కాన్సన్ట్రేటెడ్గా ఎవరెవరి దగ్గర ఉండాలో వాళ్ళ వాళ్ళ దగ్గర ఉంది, అక్కడి నుంచి ఎవరెవరికి వెళ్ళాలో అక్కడికి పంచబడుతోంది అనేది ఇప్పుడు ప్రజల్లో ఉన్న నానుడి. అయితే ఈ మరి ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఎందుకు తిరగబడుతున్నారు అనంటే, ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా ఎవరి కోపం వచ్చినా ఈ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేనే మాకేం చెయ్యట్లేదు. ఇంకేమిటి దానికి ఇంకొక సమాధానం కూడా చెబుతారు, వాళ్ళకు కావలసిన వాళ్ళకి, వాళ్ళకు అనుకున్న వాళ్ళకి పదవులు ఇప్పించుకుంటున్నాడు, వాళ్ళకి చేసి పెడుతున్నాడు, కానీ మాకేమీ చెయ్యట్లేదు అని ఇంకా చోటా మోటా నాయకులు వాళ్ళకి దగ్గరగా ఉన్న కార్యకర్తలను అందరినీ పోగేసి ఇలాంటిది ఆయనకి ఉన్న ఎమ్మెల్యే మీద ఇలాంటి పోస్టర్లు వేయటమో మరే ఇతర కార్యక్రమం చేయటమో చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనుక ఇలాంటి పోస్టర్ వేస్తే ఈ పార్టీకి ఆ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలను మొత్తాన్ని ఎరగొట్టడం, వాళ్ళందరినీ కలిపి జైల్లో వేయటం, ఇంకా విచిత్రమైన కేసులన్నీ పెట్టి వాళ్ళని బయటకు రానియకుండా చేయటం చేసేసి ఉండేవాళ్ళు. కానీ వేస్తుంది వైసీపీ కార్యకర్త అనే విషయం తెలుసు కాబట్టి ఎక్కడ ఒక్క అరెస్ట్ కూడా ఈ పోస్టర్ మీద జరగలేదు. చూడండి,
ఎక్కడైనా ఒక ఫ్లెక్సీ పెట్టగానే వెంటనే పోలీసులు వచ్చి చింపేస్తారు విపక్షాల పోస్టర్ అయితే గనక. ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక విచిత్రమైన ఐప్యాక్ పోస్టర్ ఒకటి వెలిసి దాని మీద కేసులు ఏం లేవు. అలాగనే జగన్ అన్న ముద్దు ఈ ఎమ్మెల్యే మాకొద్దు అనే పోస్టర్ వెలువడితే ఒక్క అరెస్ట్ అంటే ఒక్క అరెస్ట్ కూడా ఎందుకు జరగలేదు అంటే ప్రస్ఫుటంగా అందరికీ అర్థమైపోయేదే ఆ వేస్తున్నది వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలే. ఇంతకీ వాళ్ళు ఎందుకు కోప్పడుతున్నారు అని అంటే వాళ్ళకేమి దక్కలేదు. ఏం దక్కాలి అంటే పరువు దక్కాలి, పరపతి దక్కాలి, ఇంకేమనుంటే డబ్బు దక్కాలి. వీటన్నిటి కోసమే కదా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా సరే సీఎం పీఠాన్ని అధిరోహించాలి, అప్పుడు మనకి ఈ కసంతా తీరుతుందని ఆయన పార్టీ దగ్గర పెట్టిన దగ్గర నుంచి 2009 నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎదురు చూస్తూనే చూస్తూనే 2019 వచ్చేసింది. అప్పటి నుంచి ఇక మనకే తిరుగులేదని అనుకుంటే యథావిధిగా ఎప్పుడూ లేనట్టుగానే ఇప్పుడు కూడా ఏమీ లేదంటే జీర్ణించుకోలేకపోతున్నారు. దాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఎమ్మెల్యే మీద పెట్టారు. ఒక 70 మంది మీద ఇలాంటి అసమ్మతి రేగింది. కావాలంటే పక్క దీంట్లో గెలిచి జగన్ అన్న ఎలాగోలా సీఎం అవుతాడులే కానీ వీడిని మాత్రం అస్సలు వదిలిపెట్టేది లేదు, ఈ ఎమ్మెల్యేని మాత్రం గెలవనిచ్చేది లేదు అని మంకు పట్టుపట్టి కూర్చున్న వైసీపీ ఎమ్మెల్యేలు 70 నియోజకవర్గాల్లో ఉన్నారు. ఇందులో ఆల్మోస్ట్ ఒక 30-35 మందికి జగన్మోహన్ రెడ్డి గారే నేను సీటు ఇవ్వను, ఈసారి వీళ్ళకి సీట్ లేదు అనే విషయాన్ని చెప్పుకొస్తున్నప్పటికీ కూడా, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చేస్తున్నప్పటికీ కూడా ఇంకొక 15-20 మంది ఈసారి టికెట్ మాకొద్దులే, ఎలాగోలా మాకు లేకుండా పోతే బాగుండు అనుకునే వాళ్ళు 15-20 మంది ఉన్నారు అనేది బయటకు వస్తున్న సమాచారం. ఇలాగా అసలు వైసీపీ కార్యకర్తలే తిరగబడి వీళ్ళని ఈసారి చచ్చిన ఎమ్మెల్యేని కానీయం అనేవాళ్ళు 70 మంది దారిదాపుగా 70 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళు గెలిచిన దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ సగం మంది ఎమ్మెల్యేల మీద ఇంత తీవ్ర వ్యతిరేకత ఉంటే వైసీపీ కార్యకర్తల్లోనే ఉంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సీఎం ఎలా అవుతారు ఆ విషయం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ విపక్షాలు ఆ ప్రజల్ని కలవటం, ప్రభుత్వం మీద ఉన్న తీవ్ర వ్యతిరేకతని ఎత్తి చూపించటంలో వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారు. ఆ విషయం ప్రజలకే కాదు ఈ వైసీపీ కార్యకర్తలకు కూడా అర్థమైంది. ఈ లోకల్గా ఉండే ఎమ్మెల్యే మీద వాళ్ళు ఈ వాళ్ళకున్న కోపాన్ని మొత్తం చూపించుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఆల్ ఫాట్ను ఒక్కసారిగా అతన్ని విమర్శించాలంటే విమర్శించలేరు. వాళ్ళకున్న వ్యతిరేకతని ఎక్కడెక్కడ చూపించుకోవాలో తెలియడం లేదు. ప్రజల్లోకి వెళ్తే చేసిన కాడికి చాలే కానీ ఇక మూసుకొని కూర్చోండి అని ప్రజలు అంటున్నారు. ఇలాంటి వాటన్నిటినీ పెట్టుకొని అవుట్పుట్ ఎక్కడొక చోట ఇవ్వాలి, వీళ్ళకున్న కోపం అవుట్కమ్ ఎక్కడొక చోట ఇవ్వాలి అని అంటే అది కనపడినోడు ఎమ్మెల్యే ఒకటే. ఈ ఎమ్మెల్యేకి మాత్రం టికెట్ ఇచ్చావంటే గ్యారంటీగా ఓడిస్తాం. 70 మంది ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెలవాలి? జగన్ అన్న మాత్రం ముద్దు, ఈ ఎమ్మెల్యే మాత్రం వద్దు. అసలు వైసీపీ కార్యకర్తల్లోనే ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి ఏం చేయలేని, ఎటు పోలేని సందిగ్ధ స్థితిలో ఉన్నారు. ఈ కుడికి కదిలితే ఏమవుతుంది, ఎడమకి కదిలితే ఏమవుతుంది, ముందుకెళ్తే ఏమవుతుంది, వెనక్కి వెళ్తే ఏమవుతుంది అనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ఈ తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 70 మందిని ఏం చేయబోతున్నారు? ఇది అసలైన క్వశ్చన్. యథావిధిగా ఎప్పుడై జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటే అది చేస్తారు అన్నట్టుగానే చేస్తారా? ఈ 70 మందిని పోగొట్టుకుంటారా? లేదు అదే ఈ 70 మంది 70 ఎమ్మెల్యే సీట్లు పోగొట్టుకుంటారా? లేదు కార్యకర్తలు కోరుకున్నట్టుగా వాళ్ళందరినీ మారిస్తే మార్చి ఎవరిని పెట్టాలి? ఏం తెలియని పరిస్థితి. ఆల్మోస్ట్ ఆల్ చాలామంది విపక్షాల వైపు చూస్తూ ఉన్నారు. 30 మంది మేము సై అంటే మా వైపు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్లు చెప్తూ ఉన్నారంటే దీనంతటికి కారణం ఏంటి? ఇదే, ఎలాగైనా ఓడిస్తాం, ఏం చేసైనా ఇతన్ని గెలవనివ్వం అనే వాళ్ళు వైసీపీలో 70 మంది ఎమ్మెల్యేలు. ఇక ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు? ఈ 70 మందికి ఈ కార్యకర్తల్ని ఎలా అటాచ్ చేస్తారు? లేదు మారిస్తే ఇక మళ్ళీ సీట్లు గెలవటానికి ఏ కొత్త మార్గాలను అన్వేషిస్తారు? ఇదైతే జగన్మోహన్ రెడ్డి గారి మదిలో ఉన్న మాటే, బయటకు ఆయన చెప్పేదేం లేదు. కాకపోతే రేపు ఏం చేస్తారు, ఏం స్టెప్పు తీసుకుంటారు అనే దాని మీద అయితే
మనం ఏదైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నదాన్ని బట్టి అయితే వైసీపీ కార్యకర్తలు తిరగబడుతూ ఉన్నారు. 70 మంది ఎమ్మెల్యేలు ఫినిష్. ఇదే ఈరోజు కొండబద్దలు.